హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ రుచులు. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే రెండు ఐటమ్స్తో ఒక మంచి రుచికరమైన స్వీటు చేయబోతున్నాము. ఈరోజు చేయబోయే స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఈ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చకచకా చేసేసుకోవచ్చండి. ఫెస్టివల్స్ కూడా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ స్వీటు సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఒక బౌల్ నిండుగా పుట్నాలు, ఒక కప్పు బెల్లం అండి, డ్రై ఫ్రూట్స్, ఇలాయచ్ పౌడర్, ఒక బౌల్ నిండా పాలు, కొద్దిగా నెయ్యి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ముందుగా కడాయిలో పుట్నాలు వేస్తున్నాను, తర్వాత పాలు పోస్తున్నాను. ఒక్కటే పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి. మనం ఎంతైతే పుట్నాలు తీసుకుంటామో అంతే పాలు తీసుకోవాలి, అంతే బెల్లం తీసుకోవాలండి, అదే క్వాంటిటీలో. చూడండి, ఒక పొంగు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దించిన తర్వాత ఇలా కనిపిస్తుందండి స్టవ్ ఆఫ్ చేశాక. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేస్తున్నాను. కొద్దిగా బాదం పప్పులు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ అవ్వాలండి. పేస్ట్ అవ్వటానికి కొద్దిగా మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పలుకు లేకుండా మెత్తటి పేస్ట్ అవ్వాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పాకం చేసుకోవాలండి. తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకంలో కొద్దిగా ఇలాయచి పౌడర్ యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పేస్టు ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరందరూ వీడియో చూసి పుట్నాలతో స్వీట్ ఏంటి అని అనుకుంటారు, కానీ పుట్నాలతో స్వీటు చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా గట్టిపడాలి స్వీటు. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాస్తున్నానండి ఈవెన్గా. కొద్దిగా నలగొట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ప్లేట్లో. ఇప్పుడు తయారైన స్వీటు ప్లేట్లో వేస్తున్నాను. నీట్గా ఇలా సెట్ చేసుకోవాలండి, వెంటనే గట్టిపడుతుంది. ఇప్పుడు నేను దీని మీద ఒక ప్లేట్ పెడుతున్నానండి. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఒకసారి ఇలా టర్న్ చేసుకుందాం. చూడండి స్వీట్ ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకుందాం. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఒకసారి మీకు ఈ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మీకు నేను తుంచి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వస్తుందో. చాలా స్మూత్గా ఉంటుందండి. రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.